ఆ $60 ప్లేస్ లో $10 ఏ అవుతుంది. సో ఫ్యూయల్ చార్జెస్ కూడా మాకు చాలా సేవ్ అవుతున్నాయి. మనం ఇయర్ ఎండింగ్ లో టాక్స్ ఫైల్ చేసినప్పుడు $7,500 మనకు రిటర్న్ వస్తది. ఇది కార్డు కాదు, కార్ కీస్. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. స్టార్ట్ చేసినట్టు ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందో. वेलकम टू जान साधना यूट्यूब चैनल. सो मेरे ना लास्ट वीडियो चूसिंटे मा कार एक्सीडेंट के संबंधी वीडियो ने अपलोड चेसानु. सो कार एक्सीडेंट अयिन तर्वात मेमेम कार तीसुकोबोतुन्नाम अनेदी नेनु नेक्स्ट वीडियो लो चेप्तानु चेप्पानु. सो ई वीडियो दानि कोसमे मेम चाला आलोचिंचामंडी. मा कार एक्सीडेंट अयिन तर्वात मा बजेट की कोंचेम गट्टिगा तगिलिंदन्नमाट दब्ब. सो मंची कार कावाली, अदी कूडा कोंचेम मा बजेट लो कावाली अनुकुन्नामु. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అనుకోవచ్చు అసలు మీ కార్ ఎందుకు అని చెప్పేసి. అమెరికాలో మినిమం అంటే మినిమం రిక్వైర్మెంట్ అండి కారు. ఇక్కడ ఏది కూడా దగ్గర దగ్గర ఉండవ అన్నమాట, చాలా దూరంగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా కార్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అందరికీ ఉంటది కూడా కార్ ఇక్కడ. మేము ఆల్మోస్ట్ 1 మంత్ కార్ లేకుండా ఉన్నాము, మోర్ దెన్ 1 మంత్ అన్నమాట. సో ఆ గ్యాప్ లో మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత అది క్లోజ్ అవ్వడానికి, ఆ ప్రాసెస్ జరగడానికి మనీ పడి, మేము ముందు కార్ లోన్ క్లియర్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 1 మంత్ టైం పట్టింది. సో అది క్లియర్ చేసిన తర్వాత ఇంకొక కార్ బుక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కార్ బుక్ చేసుకోగానే ఇక్కడ వెంటనే ఇచ్చారు మినిమం 1-2 మంత్స్ టైం అన్న పడుతుంది. కానీ మా లక్ ఏంటో తెలియదు కానీ 1 వీక్ లో వచ్చేసిందన్నమాట. వాళ్ళు జూలైలో ఇస్తామన్నారు కానీ మే లోనే ఇచ్చేశారు మా కారు. మే లో మేము కార్ బుక్ చేసుకున్నాము, ఒక 1 వీక్ లో వచ్చేసిందన్నమాట కారు. సో ఏ కార్ బుక్ చేసుకున్నాము, ఎలా ఆలోచించాము, ఏమేం ఆలోచించాం అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత చెప్పాను కదా బడ్జెట్ కి కొంచెం గట్టిగా తగిలింది. మంచి కార్ తీసుకోవాలి, అందులో మా బడ్జెట్ లోనే తీసుకోవాలనుకున్నాం. సో చాలా మంది ఫ్రెండ్స్ ని అడిగాడు విజయ్ ఏది కార్ బాగుంది ఇప్పుడు అనేసి. అండ్ తను కూడా సెర్చ్ చేశాడు అన్నమాట ఏ కార్ ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది మనం తీసుకోవడానికి అన్నట్లు. సో సెర్చ్ చేయగా చేయగా మాకు అనిపించింది టెస్లా అని. సో విజయ్ కి స్టార్టింగ్ నుంచి టెస్లా అంటే అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడు దాని గురించి మాట్లాడినా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. కానీ ఫైనల్ గా తనే టెస్లా తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాడనమాట. సో టెస్లా తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, మాకు అందులో ఫీచర్స్ బాగా నచ్చాయండి, చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్, ఫెడరల్ ట్యాక్స్ రిబేట్ ఉంది అందులో. ఎలక్ట్రానిక్ కార్స్ పైన అమెరికా వాళ్ళు ట్యాక్స్ రిబేట్ ఇస్తున్నారన్నమాట. మనం ఇయర్ ఎండింగ్ లో ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు $7,500 మనకు రిటర్న్ వస్తుంది. సో అది మాకు నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూయల్ చార్జెస్. మేము ఇంతకు ముందు కార్ యూజ్ చేసినప్పుడు మాకు ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేయాలంటే $60 అయ్యేదన్నమాట. అది కూడా 1-1.5 వీక్ ఒకసారి ఫిల్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే మేము బయటకు వెళ్తూ వచ్చేవాళ్ళం కదా, సో అది మినిమం నెసెసరీ అన్నట్లు అయిపోయిందనమాట. సో ఎవ్రీ 1-2 వీక్స్ కి మనం $60 ఖర్చు పెట్టాలి అంటే ఆలోచించండి ఒకసారి. అదే ఆ $60 ప్లేస్ లో టెస్లాకి $10 ఏ అవుతుంది. సో ఫ్యూయల్ చార్జెస్ కూడా మాకు చాలా సేవ్ అవుతున్నాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సారీ మర్చిపోయాను రాసుకున్నా. ఫ్యూయల్ చార్జెస్ తగ్గడంతో పాటు మనం గ్యాస్ స్టేషన్ కి వెళ్ళొచ్చే బాధ కూడా తప్పిపోయి మనం ఇంటి దగ్గరే చార్జ్ చేసుకోవచ్చు టెస్లా కార్ కి. సో టెస్లాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే క్యాంప్ మోడ్, డాగ్ మోడ్. సో డాగ్ మోడ్ యూజ్ చేసి మేము చాకో గాని ఎప్పుడైనా ఒక, అంటే మేము ప్రతి దగ్గరికి తీసుకెళ్లలేకపోతున్నాం అనమాట చాకోని. ఇంట్లోనే ఒక కెమెరా పెట్టి వాడిని అబ్జర్వ్ చేస్తున్నాం. కొన్నిసార్లు చిన్న చిన్న డిస్టెన్స్ కూడా వాడిని తీసుకెళ్లలేకపోతున్నాం. ఇప్పుడైతే తీసుకెళ్లగలుగుతున్నాము. ఒక 10-15 మినిట్స్ లో అయిపోతున్న వర్క్ అన్నప్పుడు చాకో గాని తీసుకెళ్లి కార్ లో పెట్టి డాగ్ మోడ్ ఆన్ చేసి ఆ 10-15 మినిట్స్ లో వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తున్నాం. ఆ వర్క్ కంప్లీట్ చేసి వచ్చే టైంలో ఏంటంటే కార్ లో ఒక ల్యాప్టాప్ లాగా స్క్రీన్ ఉంటుంది అనమాట. ఆ స్క్రీన్ మీద డాగ్ మోడ్ అని కనిపిస్తుంది. అండ్ ఓనర్ విల్ బి బ్యాక్ సూన్, డోంట్ వరీ అని చెప్పేసి ఏసీ టెంపరేచర్ ఎంత ఉందో అంత చూపిస్తుంది అనమాట. సో లోపల టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయొచ్చు మనము కార్ డోర్ లాక్ చేసేసి. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు, చాకో కూడా సేఫ్ గా ఉంటాడు కార్ లోనే ఈ డాగ్ మోడ్ ఆన్ చేస్తే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాంప్ మోడ్. ఈ క్యాంప్ మోడ్ ఏంటంటే మనం కార్ లాక్ చేసుకుని చక్కగా ఒక క్యాంపింగ్ కి వెళ్తే ఎలా ఉంటామో అలా ఉండొచ్చు అనమాట. మన కార్ లోనే క్యాంపింగ్ చేసుకోవచ్చు, మూవీస్ చూడొచ్చు, సాంగ్స్ వినొచ్చు, అలా పడుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, మన ఎలక్ట్రానిక్స్ కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ చాలా బాగుంది కదా. ఇట్లా కార్ లో క్యాంపింగ్ కూడా చేయబోతున్నాము సూన్. ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. ఇందులో ఉన్న ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటి అంటే సెల్ఫ్ డ్రైవింగ్, ఆటో స్టీరింగ్, దీంతో పాటు
డాష్ కెమెరా ఉందన్నమాట ఇన్బిల్ట్ డాష్ కెమెరా సో ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది మనం సెపరేట్ గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి వర్రీ కూడా అవసరం లేదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైనా మన కార్ కు దగ్గరగా రాగానే 360 డిగ్రీస్ ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోతుంది చాలా బాగున్నాయి కదా ఈ ఫీచర్స్ అన్ని అందుకే మేము టెస్లా కార్ చూస్ చేసుకొని తీసుకున్నాం టెస్లా కార్ బయింగ్ అండ్ డెలివరీ ప్రాసెస్ ఏంటి దానికి సంబంధించిన కొన్ని డీటెయల్స్ ఇందులో చెప్పబోతున్నాను మిస్ అవ్వకుండా చూసేయండి టెస్లా మోడల్ వై బుక్ చేసుకున్నామండి 1 వీక్ లోనే డెలివరీ ఇచ్చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇప్పుడు అది పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము ఎలా పిక్ చేసుకుంటున్నామో మీరే చూడండి టెస్లా తీసుకోవడానికి వెళ్తున్నాం కదా ఈ బయింగ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చి కంప్లీట్లీ యూనిక్ అండి కార్ చూడడానికి మాత్రమే షోరూం వెళ్ళాము టెస్ట్ డ్రైవ్ చేసాము కార్ ఆర్డర్ ప్లేస్ చేయడం పేపర్ వర్క్ ఇన్సూరెన్స్ ఫైనాన్స్ వర్క్ లోన్ అప్లికేషన్ ఎవ్రీథింగ్ మొబైల్ లోనే అయిపోయింది ఇప్పుడు మేము పిక్ చేసుకోవడానికి వెళ్తున్న ప్లేస్ లో కూడా ఎవ్వరు ఉండరన్నమాట మనకి ఇవ్వడానికి డెలివరీ సో మనకు ఒక విన్ నంబర్ అనేది ఉంటుంది ఆ విన్ నంబర్ ద్వారా అక్కడ ఉన్న కార్లలో మన కార్ ఏంటో చూసుకొని ఆ కార్ ని అన్లాక్ చేసి మనమే పిక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా మొబైల్ తోనే చేసేస్తాం మొత్తం కార్ చూసిన తర్వాత అండ్ జస్ట్ ఆన్లైన్ టెస్లా సైట్ లోకి వెళ్లి కార్ బుక్ చేసుకున్నాం జస్ట్ డిపాజిట్ $250 పే చేసి బుక్ చేసుకున్నాం అండ్ వాడ్ మనకి ఏం చేస్తారంటే మన పేరు మీద కార్ రిజర్వ్ చేసి పెడతారు అన్నమాట అండ్ ఒకసారి మనం ఆన్లైన్లో రిజర్వ్ చేసుకున్న తర్వాత టెస్లా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనం యూజర్ కార్ బుక్ చేసుకునే ముందు యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం ఆ యూజర్ అకౌంట్తో లాగిన్ అయిపోతాం అంటే ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత మనం ఏం కార్ బుక్ చేసాం ఆ రిజర్వేషన్ నెంబర్ ఇక్కడ వస్తుంది అండ్ ఆల్సో వాడు డెలివరీ డేట్ అసైన్ చేయడప్పుడే ఆఫ్టర్ ఫ్యూ డేస్ డెలివరీ డేట్ అసైన్ చేశాడు సో డెలివరీ డేట్ అసైన్ చేసినప్పటి నుంచి మనకి అన్ని టాస్క్లు ఉంటాయన్నమాట లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆల్మోస్ట్ అన్ని టాస్క్ అన్ని కంప్లీట్ చేసాం ఇప్పుడు సో నా ఐడి కార్డ్ కానీ ప్రైమరీ రిజిస్టర్డ్ కార్కి ఎవరు ఏమైనా ట్రేడింగ్ చేస్తున్నాము కార్ని లెట్స్ ఏమైనా పాత కార్ ఇచ్చి కొత్త కార్ తీసుకుంటే కనుక అది కూడా ఇక్కడే చేసేయచ్చు కంప్లీట్ ప్రాసెస్ షోరూమ్ ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు అండ్ సెకండ్ థింగ్ ఫైనాన్సింగ్ కూడా లోన్ అప్లై చేసుకున్నాం కార్కి ఆ లోన్ ఎన్ని మంత్స్ ఎంత లోన్ పేమెంట్ ఎంత అని చెప్పేసి కూడా కంప్లీట్ ఇక్కడ నుంచే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ అండ్ ఒకసారి మనకి కారు అసాన్ అయిపోయిన తర్వాత వాడు మనకి డెలివరీ డేట్ చెప్పిన తర్వాత ఇక్కడ స్కెడ్యూల్ చేసుకోవచ్చు మనం ఏ రోజు వెళ్ళి పిక్ చేసుకుంటాం కార్ అది కూడా మొబైల్లోనే చేసుకుంటాం అండ్ టెస్లా ఇన్సూరెన్స్ ఉంటుంది సపరేట్గా సో దట్ ఈస్ ఆల్సో హియర్ ఇట్ సెల్ఫ్ ప్రతిదీ ఇక్కడే అండ్ ఫైనల్ పేమెంట్ ఎంతటి పేమెంట్ చేయాలి మనం అగ్రిమెంట్ సైన్ చేయడం కానివ్వండి అండ్ డెలివరీ డేట్ని యాక్సెప్ట్ చేయడం కానివ్వండి ఈ రోజు వెళ్ళిపోయి ఇప్పుడు మనం అక్కడ ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసి విల్ గో దేర్ అండ్ పిక్ ద కార్ యాజ్ సింపుల్ యాజ్ దట్ ఇప్పుడు మేము ఫైనల్ స్టెప్లో డెలివరీ స్టెప్లో ఉన్నాము మాకు చూపించింది అది మాది 1:00 పిక్ చేసుకోండి చెప్తుంది వెళ్ళండి అని చెప్పేసి హెడ్ టు ద ప్లేన్ ఆ అడ్రస్ చెప్తుంది వెళ్ళామని చెప్పేసి వన్స్ ఐ గో దేర్ కంటిన్యూ క్లిక్ చేసి చూడండి అక్కడికి వెళ్ళాక నేను ఆ కార్ని అక్కడ పార్కింగ్ లోట్లో ఉంటుంది కదా వన్స్ ఐ ఫైండ్ మై కార్ ఐ జస్ట్ హ్యాడ్ టు క్లిక్ ఐ హ్యావ్ లొకేటెడ్ మై వెహికల్ అని చెప్పేసి క్లిక్ చేస్తే అండ్ నా కారు నా మొబైల్తో ట్యాగ్ అయిపోతుంది అండ్ ఆఫ్టర్ దట్ ఐ కెన్ అన్లాక్ ది కార్ ఫ్రమ్ మై మొబైల్ ఇట్ సెల్ఫ్ తర్వాత కార్లోనే కీస్ ఉంటుంది టెస్లాకి వచ్చేసి కీస్ ఏమి ఉండదు జస్ట్ మన క్రెడిట్ కార్డ్లో ఒక కార్డ్ ఉంటుంది ఆ కార్డ్తోనే అన్లాక్ చేస్తాను లాక్ చేస్తాను అండ్ అది కూడా ఉంటుంది మెయిన్ ఓన్లీ మొబైల్ ఉంటుంది అన్నమాట మనకి ఇప్పుడు టెస్లాకి కీస్ ఏమి ఉండదు ఇప్పుడు ఈ కార్డ్ ఉంది కదా ఇదే కీస్ లాగా పనిచేస్తుంది సో ఈ కార్డ్తో మనం అన్లాక్ కార్డ్ లాక్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మొబైల్స్ ఇంకేమన్నా అన్లాక్ అండ్ లాక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి రెగ్యులర్ కార్స్లో ఉంటారు ఇక్కడ ఇంజన్ ఉండదు కాబట్టి ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్ అనేది ఏమి ఉండదు సో జస్ట్ కార్ అన్లాక్ చేసి కూర్చొని డ్రైవ్ గేర్లోకి వేసేసి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఎట్ ద సేమ్ టైం కూర్చునే ఐ మీన్ ఐప్యాక్ కూడా డ్రైవింగ్ ఐప్యాక్ కూడా కార్ పార్క్లో పెట్టేసి దిగిపోయి వెళ్ళిపోవచ్చు ఆటోమేటిక్ అదే ఆఫ్ అయిపోయి లాక్ అయిపోద్ది సో మనం ఆపరేట్ చేయొచ్చు కదా మనం కార్లో లేకపోయినా కార్లో లేకపోయినా మొబైల్లో నుంచి కార్ని అన్లాక్ చేయొచ్చు లాక్ చేయొచ్చు ట్రాక్ చేయొచ్చు అన్ని ప్రతిదీ కూడా సెట్ చేసుకోవచ్చు ఏసీ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఏసీ హీటర్స్ అన్ని కూడా సెట్ చేసుకోవచ్చు మొబైల్లో నుంచి సో కార్ పిక్ చేసుకోవడానికి వచ్చేసాము ఇక్కడే మా కార్ కూడా ఉంది చూసారు కదా వరుసగా అన్ని కార్లు ఉన్నాయి సో ఇందులో మా కార్ ఏదో చూసి మేము దాన్ని అన్లాక్ చేసుకోవాలన్నమాట అక్కడ ఎవ్వరూ లేరు చూడండి మనకు కార్ ఇవ్వడానికి కూడా మనమే వెళ్ళి వెతుక్కోవాలి ఇప్పుడు మనకి విన్ నెంబర్ అసలు అంటారు కాదు వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు యుఎస్ లో విన్ నెంబర్ ఓకే ఆ నెంబర్ బట్టి చూసుకోవాలి ఇదేనా సో దిస్ ఇస్ అవర్ కార్ మన టెస్లా కారు ఐడెంటిఫై చేశాక
నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే చెక్ చేసుకోవాలి, తరోగా చెక్ చేసుకోవాలి. ప్యానల్ గ్యాప్స్ ఏమన్నా ఉన్నాయా, లూజ్ ఫిట్టింగ్ ఏమన్నా ఉందా అని చెప్పేసి కార్ మొత్తం కూడా మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి. వితిన్ 24 అవర్స్ ఆర్ 100 మైల్స్ నడిపే లోపల మనం కానీ ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకి కాల్ చేసి చెప్తే వాళ్ళు ఫిక్స్ చేసిస్తారు మనకు. సో మా కార్ని మేము ఐడెంటిఫై చేసాము, ఇక్కడ ఉంది కారు, విన్ నెంబర్ చెక్ చేసాము. సో నెక్స్ట్ ఏంటంటే మన యాప్ నుంచి కార్ని అన్లాక్ చేసుకోవాలి. అదేంటో చూద్దాం. సో యాప్ ఓపెన్ చేసి కంటిన్యూ అనేసి లాస్ట్కి వచ్చేసి డెలివరీ డేలో ఉంది. సో కంటిన్యూ. నెక్స్ట్ నేను లొకేట్ చేశాను వెహికల్ని, ఐ హ్యావ్ లొకేటెడ్ మై వెహికల్. టర్మ్స్ యాక్సెప్ట్ చేయమని చెప్తుంది. టర్మ్స్ దెన్ యాక్సెప్ట్ ప్రెస్ చేశాను. వెల్కమ్ టు ద టెస్లా ఫ్యామిలీ. కంటిన్యూ ప్రెస్ చేయమంటుంది, నా వెహికల్తో పేర్ అవుతుందంట. కంటిన్యూ. సో బ్లూటూత్ ఆన్ చేయమని చెప్తుంది, ఆన్ చేశాను. పేర్ అవడానికి ఒక 2 మినిట్స్ పడుతుందని చెప్పింది. సెటప్ ఫోన్కి అని చెప్పింది. నేను ప్రెస్ చేస్తే నన్ను జిపిఎస్ లొకేషన్ అడిగింది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన కార్తో కమ్యూనికేట్ అవుతుంది అది. ఫినిషింగ్ అప్ ది ఫోన్కి ఇప్పుడు ఓకే, ఫోన్కి సెటప్ అయిపోయింది, కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, లాక్ బటన్, ఇవన్నీ ఇవి యాక్టివేట్ అయిపోయాయి ఒకసారి కంప్లీట్ సెటప్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ బటన్స్ కనిపిస్తున్నాయి, అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. పేర్ అయిపోయింది. హ్యాండిల్ చూసారా ఎంత వెరైటీగా ఉందో. నేను మర్చిపోయి హ్యాండిల్ వెతుకుతున్నా, మళ్ళీ గుర్తొచ్చింది నాకు. బాప్రే వేడి, కాలిపోతుంది రోయ్. సో 193 మైల్స్ వస్తుంది. 59% ఉంది ఛార్జింగ్. మొత్తం మనం ఇందులోనే ఆపరేట్ చేసుకోవాలన్నమాట ఈ సిస్టంలో. మనకి ఇక్కడ బటన్స్ అసలు ఏది ఉండదు. కార్ చెక్ చేస్తున్నాడు, చాలా క్షుణ్ణంగా ప్రతిదీ చూసి చెక్ చేస్తున్నాడు అన్నమాట. అయ్యో ముందర ఇంజన్ లేదే. అయ్యో ఇంజన్ లేదా నాన్న, ఇంజన్ ఇవ్వలేదు. ఆల్స్పైడ్ ఇంజన్ పెట్టాడు. ఇదేంటి? సో బేసికల్లీ టెస్లా కార్స్ కి వేరే కార్స్ అనుకోండి, డైరెక్ట్గా వెళ్ళిపోయి హాయిగా కార్ తీసుకొని డ్రైవ్ చేసుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ టెస్లా కార్స్ కదా కాదు. ఏదో మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్నప్పుడు చెక్ చేసుకుంటాం చూసారా బాగున్నాయా లేవా అని చెప్పేసి, అలానే చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొన్ని వీడియోస్ చూసాను, చాలామందికి ప్యానల్స్ మధ్యలో గ్యాప్స్ ఉండడం కానివ్వండి, ఫాగ్ లైట్స్ అండ్ హెడ్ లైట్స్ కానివ్వండి, కొంచెం ఇట్లా పక్కకి ఊగడం కానివ్వండి, లేకపోతే పెయింట్ అక్కడక్కడ పెయింట్కి సరిగా లేకపోవడం, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ లక్కీగా నాకైతే ఏమీ కనిపించలేదు ప్రస్తుతం వరకు. ఇష్యూస్ మైట్ బి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, నైట్ వరకు రేపటి వరకు చూస్తుంటే ఇంకా కనిపిస్తాయేమో, కానీ ప్రస్తుతానికి అయితే ఏమి ఇష్యూస్ కనిపించలేదు. ఏదో చిన్నగా కొంచెం గ్యాప్స్ ఉన్నాయి, బట్ దోస్ ఆర్ నెగ్లిజిబుల్ అనిపించింది నాకు. సో ఫైన్, లెట్స్ డ్రైవ్ అండ్ డ్రైవ్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో కార్ ఉంది, అన్నీ ఉన్నాయి. కీస్ ఏమైనా వెతుకుతుంటే కనిపించాయి. ఓ కీస్ గురించి మర్చిపోయాను కదా. సో ఇవి కీస్. ఇదేంటి కీస్ అనుకుంటున్నారా? జస్ట్ క్రెడిట్ కార్డ్స్ లా ఉంటాయండి కీస్. ఇవి ఓపెన్ చేద్దాం. ఏంటది, పర్సా? కీస్. ఇది మన కార్ కీస్. టెస్లా కీస్ ఇలా ఉంటది. స్టార్ట్ చేసినట్టు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉందో. ఇది టెస్లా కదా, మర్చిపోయా. నేను రికార్డ్ చేస్తున్నాను కదా, విజయ్ని స్టైల్గా కీస్ అలా తిప్పి ఇంజన్ స్టార్ట్ చేయన్నాను, మళ్ళీ గుర్తు చేశాడనమాట. ఇది తిప్పడానికి ఏం లేదు, ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందని. ఓ ఇంజన్ లేదు కదా, అందుకే సౌండ్ రావట్లే, మనకు స్టార్ట్ అయిందా లేదా కూడా తెలియట్లేదు అని అప్పుడు అర్థమైంది నాకు. సో నాకు కొంచెం టైం పట్టేలా ఉంది ఇది మొత్తం కంప్లీట్గా అర్థం అవ్వడానికి. మనం విండ్ ఎటు వెళ్ళాలి కూడా ఇక్కడే ఆపరేట్ చేసుకోవడమేనా? గూగుల్తోనే వర్క్ అవుతుంది. అవునా? ఓ మన ఫోన్ ఇక్కడ పెడతానే ఛార్జ్ అయిపోతుందా? సో టెస్లాలో వచ్చేసి ఏంటిదంటే రీజనరేటివ్ బ్రేకింగ్ అంటారు.
అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు నార్మల్ కార్స్ అనుకోండి, మనం యాక్సిలేటర్ మీద ప్రెస్ చేసినప్పుడు ముందుకెళ్తుంది, వదిలేస్తే ఆ మూమెంటంలో ముందుకెళ్తుంటుంది అంతే కదా బ్రేక్ వేసేంత వరకు. కానీ టెస్లా కార్లో ఏంటంటే రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే ఏంటంటే యాక్సిలేటర్ పెడల్ మీద కాల్ తీయగానే ఆటోమేటిక్గా అది బ్రేక్ వేసుకుంటూ అవుతుంది వెళ్తుంది అనమాట, ఆగిపోతుంది అనమాట, స్లో అయిపోతుంది అనమాట కార్. అండ్ మనం యాక్సిలేటర్ మీద మళ్ళీ కాల్ పెట్టకపోతే ఆటోమేటిక్గా ఆగిపోతుంది కూడా అనమాట. సో దాన్ని రీజనరేటివ్ బ్రేకింగ్ అంటారు. బేసికలీ ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ కార్స్ కదా ఇవి, మాక్సిమం నాకు తెలిసి ఈ మధ్యలో ఎలక్ట్రిక్ కార్స్కి అలానే వస్తున్నాయి. సో మనం యాక్సిలేటర్ మీద కాల్ తీసినప్పుడు కార్ మొమెంటంలో ఉంటుంది కదా, ఇంకొక మోటార్ డిప్లాయ్ అయిపోతుంది, డిప్లాయ్ అయిపోయి పవర్ని రీజనరేట్ చేసి మళ్ళీ బ్యాటరీకి ఇస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మనం వచ్చేసరికి ఇప్పుడు మోటార్కి మధ్యలో ఏమైనా అడ్డు పెట్టాము అనుకోండి, ఇంకో డైనమో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి, అది స్లో అయిపోతుంది కదా. సో సిమిలర్ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ కూడా. ఇందులో టాయ్ బాక్స్ అని ఒకటి ఉంది, అందులో ఫన్నీ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, దీనికి సంబంధించి ఒక సెపరేట్ వీడియో నేను పెడతాను మీకు. ఫార్ట్ సౌండ్ స్పీకర్ కూడా ఉంది. మంచి మంచి ఫీచర్లు ఉన్నాయమ్మా టెస్లాలో. లైట్ షో అని ఒక ఆప్షన్ ఉంది, అది ఎలా ఉంటుందో చూడండి. మాకు కూడా తెలీదు, ఆన్ చేసాం ఇప్పుడే. మ్యూజిక్ షో అంటే ఏమో అనుకున్నాము, ఇంత డ్యాన్స్ చేస్తూ ఇంత పెద్ద మ్యూజిక్ ప్లే అవుతుందని మాకు అర్థం కాలేదు. వెంటనే ఆఫ్ చేసేసాము, ఎందుకంటే గరాజ్లో ఉన్నాం కదా, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు ప్లే చేసుకుందాంలే అని చెప్పేసి ఆఫ్ చేసేసాం అనమాట. Thank you so much for watching this video. Follow oh no like and share this video and also please do follow Janu Sadhana's channel. ఆ పక్క ఎవరున్నారు నాన్న? కొత్తగా కార్ తీసుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళకి, మంచి కారు కొంచెం మంచి బడ్జెట్ లో తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి జాను సాధన ఛానల్ ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.